లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులోనే గత రెండు వారాలుగా చెంచు జైల్లో ఉన్నారు జానీ మాస్టర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది బాధిత యువతి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద నాన్ నమోదు చేశారు ఈ పరిణామం తర్వాత జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు చివరికి ఆయన గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు అవకాశాల పేరుతో తన వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలు చెప్పిన ప్రకారం ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుండి అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఆమెపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలిపింది దీంతో ఎఫ్ఐఆర్ లో పోక్సో కేసుగా నమోదు చేశారు జైల్లో ఉన్న కారణంగా బెయిల్ లభించగా జానీ మాస్టర్ అందుకోవాల్సిన అవార్డును అందుకోలేకపోయారు అయితే ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించింది అక్టోబర్ ఇరవై ఐదున జైలు నుండి జానీ మాస్టర్ విడుదల కానున్నారు జానీ మాస్టర్ కు బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు